ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమాను సగర్వంగా నిలబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సౌత్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ తీసుకువచ్చిన జక్కన్న బాహుబలి సినిమాతో కొత్త రికార్డులు సృష్టించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాల సత్తా చాటాడు దేశం మొత్తం అలరించే చిత్రాలు కేవలం బాలీవుడ్ నుంచే వస్తాయనే మాట నిజం కాదని నిరూపించాడు తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ కు పరి చేశాడు బాహుబలి ట్రిపుల్ ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశానికి చూపించాడు కంటెంట్ స్టార్ హీరోని అయినా తనదైన శైలిలో సినిమా రూపొందించి ప్రేక్షకులకు అద్భుతమైన ఊహాలోకానికి తీసుకువెళ్ళి మర్చిపోలేని అనుభూతి పంచడంలో ఆయన శిల్పి రాజమౌళి సినిమాలో చిన్న రోల్ వచ్చినా చాలు అని ఎంతోమంది హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు ఎదురు చూస్తుంటారు సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టి ఇరవై ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు విజయాన్ని మాత్రమే చూశారు పన్నెండు సినిమాలే తెరకెక్కించి కలే అనుకున్న ఆస్కార్ గడ్డపై నాటు నాటు స్టెప్పు లేయించాడు రాజమౌళి తన సినిమాల్లో ప్రతి పాత్రను చాలా క్షుణ్ణంగా ఆలోచించి చూసుకుంటారు తమ అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్గా సెట్ అవుతారో వాళ్లను ఆచితూచి తీసుకుంటారు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో ట్రిపుల్ ఆర్ మూవీని రూపొందించి జేమ్స్ కెమెరూన్ వంటి దిగ్గజ దర్శకుల మెప్పును పొందారు ప్రస్తుతం మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత అడ్వెంచర్ డ్రామాగా జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అయితే జక్కన్న సినిమాలో నటించాలని ఎంతో మంది నటీనటులు ఎదురు చూస్తుంటారు కానీ ఓ హీరో విషయంలో రాజమౌళి మనసులో అనుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ మాటలను బయటపెట్టింది ఎవరో కాదు జక్కన్న కావడం గమనార్హం అతడు మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటించారు అయితే తన ఫస్ట్ మూవీలో హీరోగా తారక్ అని అతడిని మొదటిసారి చూడగానే ఓరి దేవుడో నా ఫస్ట్ మూవీకి వీడు దొరికాడేంట్రా బాబు అని అనుకున్నాడట మీసాలు కూడా సరిగ్గా లేకుండా ఆ నడక చూసి నా ఫస్ట్ మూవీకి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకే తారక్ యాక్టింగ్ స్కిల్స్ టాలెంట్ చూసి షాక్ అయ్యానని ఆ తరువాత తనతో ఫ్రెండ్షిప్ మొదలైందని చెప్పుకొచ్చారు రాజమౌళి ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది